ఈ రాష్ట్రంలో ఏమైపోయిందంటే ఈ కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. గవర్నర్ గారు గత 7 నెలలుగా మన బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టుకున్నారు. అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లులు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ద్వారా శాసనసభ ద్వారా ఆమోదించిన బిల్లులను నెలల తరబడి పెండింగ్ లో పెట్టడం అంటే ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా? చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాను. మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు తెల్లారి వరకే గవర్నర్ గారు ఆమోదించేవారు. ఎక్కువలు ఎక్కువ 3 రోజులు 5 రోజులు వారం రోజులు 6-6 నెలలు 7-7 నెలలు బిల్లులు ఎక్కడన్నా ఆగినాయి అంటే ఈరోజు మన రాష్ట్రంలో గవర్నర్ గారి దగ్గర ఆగుతా ఉన్నాయి. ఇది అందరికీ తెలుసు ఎందుకు ఆగుతున్నాయి, డైరెక్షన్లు ఎవరు ఇస్తున్నారు, దీని వెనుక ఉన్న రాజకీయం ఏందనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు కదా. దురదృష్టమైంది, కోర్టులల్లో కేసులు వేస్తే కానీ బిల్లులు పాస్ కాని పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అడిగి అడిగి స్వయంగా విద్యాశాఖ మంత్రి గారు వెళ్ళి గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసిండు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు వెళ్ళి గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, అయినా చెయ్యరు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు వెళ్ళి కలిశారు, అంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రాష్ట్రకునే ప్రయత్నం. ప్రధానమంత్రి గారు ఇలా ఎవరు ప్రగతిని అడ్డుకుంటున్నారు అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏమైంది, సుప్రీంకోర్టులో కేసు వేసిన కేసు వచ్చింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో ఇవాళ కేసు పోస్ట్ అయితే హడావిడిగా ఏదో 3 బిల్లులు పాస్ చేసి 2 బిల్లులు రాష్ట్రపతికి పంపి ఇంకో 2 బిల్లులు ప్రభుత్వానికి తిప్పి పంపి